అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళద్దాలకు చెప్తుంది చెక్మెంట్ అదే సమయంలో రంగనాథ్ గారు మీకు నచ్చిన హీరో ఎవరు నాకు నేను ఎన్నో సందర్భాలు చెప్పానండి నాకు చిరంజీవి గారే మాకు నేను ఆయన్ని చూస్తూ స్కూల్లో పెరిగాము చిరంజీవి గారి సినిమాలు అప్పుడు ఏది ఖైదీ నెక్స్ట్ తర్వాత ఏది ఆ టైంలో ఎయిటీ ఫైవ్ టైంలో స్కూల్లో ఉన్న టైంలో మేము ఆయన సినిమాలు చూస్తూ పెరిగాదు పెరిగిన తర్వాత తర్వాత కాలేజ్ టైంలో కూడా ఆయన సినిమాలు అట్లానే ఉండింది సో నేను చాలా సందర్భాల్లో కూడా వారిని కలుస్తుంటాను సో మాకు ఫ్యామిలీ పరంగా కూడా వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్షిప్ సో నా వైఫ్ సురేఖ గారు వీళ్ళంతా కూడా వాళ్ళంతా కూడా దేశ గుడ్ రిలేషన్షిప్ సో అంతా అంతా విఆర్ అంటే ఒక పర్సనల్గా మంచి బాండింగ్ ఉంది సో నేను అది అదృష్టంగా అనుకుంటాను బహుశా ఏంటంటే మనం ఎవరినైతే ఒక స్టార్ ని మనం చాలా మన స్ఫూర్తిగా పొందుతామో అనుకున్నామో అట్లాంటి స్టార్ తోటి మనం ఇంత అంటే పర్సనల్ ఇంటి మంచిగా ఉంటాం అనేది కూడా అది గా ఐ టేక్ ఇట్ ఒక అన్ఫార్చునేట్ అనుకుంటాను గుడ్ అండి అదే విషయంలో మీ నాన్నగారు రిటైర్డ్ కలెక్టర్ గారు ఏపీ సుబ్బయ్య గారు ఎక్కువ కాలం మీకు స్ఫూర్తి కావచ్చు మీకు అధైర్యం కావచ్చు మీ నాన్నగారి నుంచి వచ్చిందని నేను అనుకుంటున్నాను ఏమో ఎక్కువ ఎక్కువ మీకు స్నేహితుడైనా మీ నాన్నగారైనా మీ గురువైనా మీ నాన్నగారితోనే ఎక్కువ ఉంటారు అనేది చాలా మంది మిత్రులు మీ స్వయంగా చెప్తుంటారు ఎలా ఉంటుందండి నాన్నగారు మా నాన్నగారు ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే మనకి మొత్తం అండి మోర్ లైక్ యూనో ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అంటాం కదా అంత అనమాట అంటే మనకి ఒకళ్ళు చెక్ లాగా ఉండేటటువంటిది మనకి ఎవరు ఉంటారు మన చుట్టూ పక్కన ఉండే వాళ్ళే మన వాళ్ళు ఉంటారు సో మన గురించి మనకు మంచి ఆలోచన చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అండి మన ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్ ఎవరు మీ వైఫ్ పిల్లలు లేకపోతే సిస్టర్స్ బ్రదర్స్ లేకపోతే మీ బ్రదర్ లాస్ లేకపోతే మీ ఫాదర్లు మా అంటే మా ఫాదర్ లాస్ ఉంటే వాళ్ళు ఆర్ ఇమీడియట్ సర్కిల్ కదా అంతా మనకి ఎవరికైనా కానీ ప్రతి ఫ్యామిలీకి సో మా ఫాదర్ కూడా ఏంటంటే లక్లీ సివిల్ సర్వెంట్ గా చేశారు చేసి మీరు అన్నట్టు ఈజ్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ సో ఆయన అడ్మినిస్ట్రేషన్ చూశారు చూసిన కాబట్టి నేను ఎక్కడన్నా సపోజ్ నేను కొంచెం నేను డిఫరెంట్ గా వెళ్తాను అనుకోండి ఈ కాషన్స్ మీ అనమాట అరే ఇట్లా కాదురా నువ్వు కొంచెం ఇది ఇలా తీసుకోవాలి అనేది అంటారు సో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈ సమస్యలని వాళ్ళు రకరకాల పద్ధతులు హ్యాండిల్ చేశారు కాబట్టి మనకి ఆ ఎక్స్పీరియన్స్ వల్ల నాకు చాలా ఈజీగా అంటే నేను ఇంకొంచెం బెటర్ హ్యాండిల్ చేయడానికి వాళ్ళ అనుభవాల నుంచి నేను నేర్చుకున్నప్పుడు కొంచెం డెఫినెట్ గా బెటర్ గా చెప్తారు బట్ ఎక్కడ కూడా ఏ సేమ్ అంటే ఒక ఉద్యోగం అంటే కనుక అది ఏదో ఉద్యోగంలా చేయకూడదు దాంట్లో నువ్వు పూర్తిగా వెళ్ళాలి నేను ఏదైనా కానీ సపోజ్ మీరు ఒక మీరు ఒక ఇప్పుడు టీవీలో ఉన్నారో లేకపోతే ఇంకెవరో సంబడి ఏదో ఇంకేదైనా ఎవరైనా సంబడి వర్క్స్ యాజ్ ఏదో ఒక లెక్చరర్ కింద ఉంటారో లేకపోతే ఇంకొక ప్రొఫెసర్ లేకపోతే ఎవరు బిజినెస్ మ్యానో లేకపోతే ఏ ప్రొఫెషన్ అయినా కానీ కూడా ఆ ప్రొఫెషన్లో పూర్తిగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి దాంట్లో ఎక్సెల్ అవ్వడానికి ట్రై చేయాలి సో దట్స్ అవ్ యూనో మా పేరెంట్స్ ఫాదర్ నుంచి ఎస్పెషలీ నేర్చుకోవటం జరిగింది అట్లా అదే సమయంలో మీరు యుద్ధ రంగంలో దిగితే అంటే ఫీల్డ్లో దిగితే పై ఆఫీసర్లు కూడా మాట కూడా ఎనరు అనేది ఒకటి ఉన్నది అలా కొన్ని కూడా అలా ఏమి ఉండదు సి అట్లా ఉండదు అండి అంటే అట్లా ఏం లేదు నాకు చాలా ఆఫీసర్స్ గురించి కూడా నాకు చాలా సపోర్ట్ ఉంటుంది బేసికల్గా సి ఎట్లా అంటే వాళ్ళు నాకు ఎప్పుడు కూడా కన్ఫంటేషన్ అప్రోచ్ అయితే ఎప్పుడు లేదు చాలా అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు మనం మనం ఫెయిర్గా చేస్తున్నాం అనుకున్నప్పుడు వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి ఎప్పుడు చేస్తూనే ఉంటారు నాకు ఐ షేర్ ఏ గుడ్ ట్రాఫిక్ ట్రాఫిక్ అప్పుడు మీరు చేసినప్పుడు ఆనంద్ కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు ఆయన ఆయన కూడా అంటే అంటే ఆనంద్ గారిని ఆయన అసలు ఒక రకంగా చెప్పాలంటే కనుక నేను నాకు ఒక సందర్భంలో చెప్పారు అనమాట ఏది రోడ్డు మీద మనం నిల్చుంటే కనుక ఇంకా బెటర్గా అర్థమవుతుందని చెప్పి ఒక ట్రాఫిక్ చీఫ్గా కూడా ఎందుకంటే ఆయన చేశారు అంతకుముందు సో నేను ఫస్ట్ లో అది సర్లే అని మామూలుగా తీసుకున్నాను తర్వాత నేను కూడా అక్కడికి వెళ్ళి ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గర నించుని అక్కడ ఉన్నప్పుడు అసలు ఎలా అర్థం అవుతుంది అనేది నేను తర్వాత అది దాన్ని చాలా నేర్చుకున్నాను అనమాట అట్లా అంటే రోడ్డు మీద ఉంటే కనుక సమస్యను అర్థం చేసుకోవటం ఎస్పెషల్ కానిస్టేబుల్ దగ్గర ఉన్నప్పుడు లేదా అక్కడ ఉంటే కనుక ఫీల్డ్లో చాలా డిఫరెంట్గా మనకు సమస్యను అర్థం చేసుకుంటూ ఉంటుంది ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు నేను సపోజ్ ఎక్కడన్నా ఫీల్డ్కి వెళ్ళాను అనుకోండి ఇమీడియట్గా ఫీల్డ్ అక్కడ స్పాట్కి వెళ్తాను అక్కడ ఎంక్వైరీ అక్కడక్కడ చేస్తే తెలిసిపోద్ది అనమాట సో పబ్లిక్ తోటి కాంటాక్ట్ ఫీల్డ్ కాంటాక్ట్ ఉంటే కనుక మనకి సమస్య ఎప్పుడు కూడా మనం రూమ్లలో కూర్చొని చేయటం కాదు ఆ స్పాట్లో ఉండాలమ్మా స్పాట్లో ఉంటే దాన్ని అర్థం చేసుకునే వేరు వేరుంటుంది ట్రాఫిక్ కూడా అండి ఎప్పుడూ లేని విధంగా గత ఐదు దశాబ్దాల్లో కోట్లాది రూపాయలు వందల కోట్ల రూపాయలు చెల్లించాల్సి అది మీరు వచ్చిన తర్వాత మీ ఆలోచన ప్రభుత్వాన్ని చెప్పడం కావచ్చు ఏదైనా కావచ్చు దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ చలాలని దాదాపుగా దాదాపు మూడు నాలుగు వందల కోట్లు అయితే తీసుకొచ్చారు ప్రభుత్వానికి అయితే ఒక నెల జీతం కూడా వచ్చిందని చెప్పి చాలా మంది ప్రశంసించారు మిమ్మల్ని ఆ విధంగా ఆలోచన ప్రభుత్వం కూడా మీ ఆలోచన తగ్గట్టుగా గోహెడ్ అని చెప్పి కూడా అదేనండి మనం ఇప్పుడు సి ఒక కొత్త ఆలోచన పబ్లిక్ కోవిడ్ అప్పటికే అయింది టూ థౌసండ్ ట్వంటీ వన్ లో నేను ట్రాఫిక్ జాయింట్ ఎండింగ్ కి డిసెంబర్ లో వెళ్ళాను వెళ్ళినప్పటికీ చూస్తే దాదాపు రెండు వేల కోట్ల ట్రాఫిక్ చలాన్స్ పెండింగ్ ఉన్నాయి ఒకలిద్దరు చూస్తే ఆ బండి కాస్ట్ పదివేలు కూడా ఉండదు బట్ దానికి చలాలు యాభై వేలు ఉంటాయి వాడు ఆ బండిని తగలబెట్టే పరిస్థితి చూసాం అనమాట అట్లాంటివి చూసాం అంటే అంటే వాళ్ళు ఒక పేద ఒక మిడిల్ క్లాస్ వాడి మీద చలాల్లో భారం అంతా అందులో కోవిడ్ టైంలో సరిగా లేక ఆర్థికంగా అంతా ఇది ఉన్నప్పుడు సో దెన్ అప్పుడు ఈ ఆలోచన ఎందుకు చేయకూడదు మనం ఏది డిస్కౌంట్ ఆఫర్ అనేది ఇస్తే కనుక ఎలా ఉంటుంది అనేది అప్పుడు సిపి గారు ఆనంద్ గారు ఉన్నారు వారితో కూడా డిస్కస్ చేసి డీజీ గారు కూడా మహేందర్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు వారితో డిస్కస్ చేసి ప్రభుత్వం కూడా వెంటనే ఇట్ సెట్ గోహెడ్ అనుకున్నప్పుడు వెంటనే మేము ఆపరేషన్ రోప్ ఏదో ఆ తర్వాత ఆపరేషన్ ఏదో చేసాము రిమూవల్ ఆఫ్ ఏది మన ఎంక్రోచ్మెంట్స్ దాని మీద అండ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్స్ అండ్ ఎంక్రోచ్మెంట్స్ అని అంటారు సో దాన్ని రిమూవల్ ఆఫ్ అప్సక్టివ్ పార్కింగ్స్ అండ్ ఎంక్రోచ్మెంట్స్ దాని మీద చేసినప్పుడు కూడా కొంత మంచిగానే వచ్చింది అంటే ఏం లేదండి ప్రతి ఉద్యోగంలో కొంత మనం ఎక్కడ చేసినా కానీ ఉద్యోగం అని కాదు ఏ యాక్టివిటీ చేసినా కానీ అస్ గివ్ అవర్ బెస్ట్ అంతే అంటే మీలో మీలో ఒక కసి ఒక బర్నింగ్ డెజైర్ అనేది ఉంటుంది సార్ అదే సమయంలో ఎవరికి భయపడరు అదే సమయంలో ఫ్యామిలీకి ఎక్కువగా బాండేజ్ కూడా ఉంటుంది మీ ఫ్యామిలీ మేడం గారు కానీ పిల్లలు కానీ నేను చెప్ చాలా మంది మీ మిత్రులు కూడా చెప్తూ ఉంటారు అది ఎలా అంత టైం స్పెండ్ ఎట్లా చేయగలుగుతారు ఉండదండి బాబు నేను వెళ్తే నా పిల్లలు అందరూ నా వైఫ్ అందరూ నా చుట్టే కూర్చుంటారు కూర్చొని కాసేపు మాట్లాడుతుంటాం సో అంటే కష్టంగానే ఉంటుంది బట్ యూనో దట్స్ అవ్ యూనో దట్స్ వైఫ్ వాళ్ళు అర్థం చేసుకునేది ఇప్పుడు బాగా బిజీగా ఉండే ప్రొఫెషన్స్లో ఉంటాయి కనుక ఎస్పెషల్లీ పోలీస్ కొంచెం ఈ విధంగా చూస్తే మీకు కొంచెం బిజీ ఎక్కువ ఉంటుంది అంటే మనం లైఫ్ రెండు ప్రొఫెషనల్ లైఫ్ అండ్ మన పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది బట్ అక్కడ మనకు అర్థం చేసుకునే భార్య ఉండటం కూడా చాలా అదృష్టం అనమాట అట్లా మనకు ఉండాలి నా వైఫ్ లావణ్య ఆ విధంగా అంటే మనం నేను పెద్ద అంటే మార్నింగ్ వెళ్తే మనం నైట్ వస్తాం వచ్చేటప్పటికి సాటర్డే సండేస్ కూడా ఉంటాం లేదు తెలియదు లో సో ఆ విధంగా షీఈస్ వెరీ అండర్స్టాండింగ్ టైప్ ఇది మనకి అంటే చాలా అర్థం చేసుకుంటారు మనకేమి పెద్ద ఆ విధంగా నాకు ఎప్పుడు కూడా పర్సనల్గా ఫ్యామిలీలో వెరీ వెరీ కంఫర్టబుల్ ఆ కంఫర్ట్ తోటే నేను ఉద్యోగం కూడా బహుశా బెటర్గా చేస్తున్నానేమో అని అనిపిస్తుంది అనమాట ఇంట్లో టెన్షన్స్ ఉన్నాయనుకోండి అంటే భార్య ఉండే లేకపోతే పిల్లలతో లేకపోతే ఇంకేదో సమస్యలు ఉన్నాయనుకోండి న్యాచురల్గా అది మన టెన్షన్స్ ఉన్నవాళ్ళు ఎప్పుడు అదొక దాని ఆ ప్రాబ్లమ్స్ ముందు సొంత ప్రాబ్లమ్స్ తోటి ఉంటారు సో మనకి అలా కాకుండా మన వేరే మన సొసైటీ దాని మీద ఇష్యూస్ మీద మనం యాక్ట్ చేయడానికి బహుశా పర్సనల్ లైఫ్లో కూడా కంఫర్ట్ ఉంటే కనుక అది పనిచేస్తుందని అని అనుకుంటాను మీ బాబు కౌశిక్ ఐఏఎస్ చేస్తారు ఐపీఎస్ చేస్తారు మీ పా మీ పాప రిషిత ఇద్దరిని మీ మీ సర్వీస్కి తగ్గట్టుగా అంటే మా నాన్నని స్ఫూర్తిగా తీసుకోవాలి మా తాతగారిని స్ఫూర్తిగా తీసుకోవాలని అనుకుంటున్నారా అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ కోల్తానండి నేను ఇట్స్ నాట్ దట్ నేను ఎవరిని కూడా మీరు ఇలా చేయండి అలా చేయండి అని కాదు బట్ వాళ్ళ వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టే పోవాలి ఎప్పుడైనా ఆ ప్యాషన్ బట్టి పోవాలన్నమాట మనకు ఏది ఇంట్రెస్ట్ అదే పోవాలి నేను చిన్నప్పుడు నేను మా నాన్న ఏది నల్గొండలో పనిచేసేటప్పుడు ఎవరో కానిస్టేబుల్ వస్తే బెల్ట్ పట్టుకునేవాడిని పట్టుకుని చిన్నవాడిని ఎంత ఎంత మూడు ఏళ్ళు ఉండేది నాకు నలుగొండలో అప్పుడు ఉంటే చిన్న అప్పుడు పోలీసులు అప్పుడు నిక్కర్లు వేసుకునేవాడు నిక్కర్లు వేసుకుంటే ఆ బెల్ట్ పట్టుకొని నేను అట్లా ఆడుతుండేవాడిని నాకు తెలియదు అంటే చిన్నప్పుడు అట్లా ఒక తెలియకుండా ఎందుకో పోలీస్ అంటే చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్ ఉండేది సో నేను ఉద్యోగం వచ్చేటప్పుడు కూడా నేను పోలీస్ ఉద్యోగంలోనే రావాలని అనుకున్నాను అంటే అది ప్యాషన్ బట్ అనమాట మనకి ఇష్టాన్ని బట్టి వెళ్ళాలి ఎప్పుడైనా కానీ సో మనం పిల్లల మీదైనా కానీ ఎవరి మీదైనా కానీ కూడా వాళ్ళు ఏది ప్యాషనేట్ అనేది దాన్ని బట్టి పోవాలి వాళ్ళ ప్యాషన్ అనేది ఎక్కడ ఉందని కూడా మెల్లిగా మనకు తెలుస్తుంది అంటే ఒకేసారి వాళ్ళ మన ఇది పలానా ఇది ఇష్టం అనేది అంటే వెళ్ళేపోతే మనకి రెండు మూడు ఫీల్డ్స్లో మనకి వెళ్ళేది ఏది కంఫర్ట్ నీకు చేసినప్పుడు ఏది కంఫర్ట్ ఉందనుకోండి అది ఆటోమేటిక్గా నీ ప్యాషనెట్ ఫీల్డ్ అనమాట అది నువ్వు చేసినప్పుడు నువ్వు దాన్ని నిజంగా ఆస్వాదిస్తుంటావు అనుకోండి సో దెన్ దట్ ఈస్ నేను నీకు ప్యాషన్ ఉంది అనమాట దాంట్లో సో వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయమంటాను నేను ఈ ఏజ్లో ఎక్స్ప్లోర్ చేయాలి ఎస్పెషలీ మనం ట్వంటీ ఫైవ్ థర్టీ లోపల అంతా మనం ఏంటంటే ట్వంటీ నుంచి ఎస్పెషల్ కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేయాలి వాళ్ళకి మీ ప్యాషన్ ఏడుందో ఉందో ఆ దాంట్లో మీరు కెరీర్ బిల్డ్ చేసుకోవాలన్నమాట